గౌతమ బుద్ధుడు ఎల్లప్పుడూ రాగద్వేషములతో కామక్రోధములతో హింసాత్మక చర్యలతో సతమతమవుతున్న ఈ మానవాళికి ప్రేమ కరుణ సత్యము మొదలగు ఉన్నత భావములతో నివృత్తి చేయటకే వెలసిన మహాపురుషుడు గౌతమ బుద్ధుడు ఎడ్విన్ ఆర్నాల్డ్ ఆయనను ఆసియా జ్యోతి అని శ్రీమతి రైస్ డేవిడ్స్ ప్రపంచ జ్యోతి అని శ్లాఘించాను గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై ఏడు సంవత్సరమున కపిలవస్తు నగరమునకు కపిలవస్తు నగరమునకు సమీపమునున్న లుంబిని వనమున అనగా రుమిందే గ్రామమున జన్మించను కపిలవస్తు నీళ్లు సాక్యవంశీయుడైన శుద్ధోధనుడు అతని తండ్రి కులియా తెగకు చెందిన మాయాదేవి అతని తల్లి అతని తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు సిద్ధార్థుడు సిద్ధార్థుడు పుట్టిన కొద్ది దినములకే మాయాదేవి మరణించుటతో తన సవతి తల్లియుగు మహాప్రజాపతి గౌతమిచే పెంచబడేను ఇతడు గౌతమ గోత్రమునకు చెందిన వాడవడిచే గౌతముడని వ్యవహరించెను క్షత్రియ వంశమునందు పుట్టుడిచే చిన్న వయసు నందే సకల క్షత్రియోచిత విద్యలు అభ్యసించను కానీ ఐహిక సుఖముల పట్ల విముఖతను జీవిత సమస్యల పట్ల ఆలోచనలను భూతదయను కలిగియుండు చేతన కుమారుడు సన్యాసియగునేమో అని శుద్ధోధనుడు భయపడి సిద్ధార్థునకు పంతొమ్మిదవ ఏట యశోధర అను రాకుమార్తెతో వివాహము జరిపించాను ఈ యువ దంపతులకు రాహులుడను పుత్రుడు కూడా జన్మించను రాజభోగములు కానీ దాంపత్య సుఖము కానీ సిద్ధార్థునకు సంతృప్తిని ఇయ్యలేదు అయితే జాతక కథల ప్రకారము ఒకనాడు సిద్ధార్థుడు కపిలవస్తు నగర వీధులందు గాంచిన నాలుగు హృదయ విదారక దృశ్యములు అనగా రోగపీడితుడు మృతదేహము వృద్ధుని రూపము సన్యాసి ఇతని మనసును ఎంతగానో కలిచివేశాను దీనితో ఈ ప్రపంచ దుఃఖ ఈ ప్రపంచమంతా కూడా దుఃఖ భూయిష్టమైనదని అశాశ్వతమైనదని గ్రహించి దీనికి పరిష్కారము కనుగొనటకే సన్యాసించుటకు నిశ్చయించుకున్నాను తత్ఫలితముగా తన ఇరవై తొమ్మిదవ ఏట ఒక అర్ధరాత్రి సమయమున భార్యాపుత్రులు నిద్రించుచుండగా వారిని వీడి చెన్న పేరేమిటి అంటే చెన్న అను రథసారథి సహాయముతో అడవులకేగి సన్యాసించాను సన్యాసించిన పెమ్మట సుమారు ఆరు సంవత్సరములు సిద్ధార్థుడు మగధ రాజధాని అయిన కేకి అతడు బ్రాహ్మణ పండితుల శుశ్రూష చేసి వేదములను వేదాంత శాస్త్రములను వల్లివేశాను అతడి నుండి ఊర్వీలకేగి శరీరము శుష్కించు వరకు యోగాభ్యాసము చేశాను కానీ వీని వలన ఎట్టి ప్రయోజనము లేదని తుదకు గయ చేరాను గయలో ఒక పీపల్ చెట్టు కింద అనగా ఒక రావి చెట్టు కింద నలభై రోజులు ధ్యాన నిమగ్గుడే ధ్యాన నిమగ్నుడై నలభై రోజులు ధ్యాన నిమగ్నుడై ఉండగా అతనికి జ్ఞానోదయం కలగను దీనినే సంబోధి అందరు దీనినే సంబోధి అందరు అప్పుడు సిద్ధార్థుని వయస్సు ముప్పై ఐదు సంవత్సరములు అప్పటి నుంచి సిద్ధార్థుడు బుద్ధుడయ్యను పీపల వృక్షము బోధి వృక్షమైంది గయ బుద్ధగయగా గయగా ప్రసిద్ధి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది బుద్ధగయ నుండి బుద్ధుడు వారణాసి చేరి దానికి సమీపమునున్న సారనాథులోని జింకల తోటలో సారనాథులోని జింకల తోట అని చోట తన పూర్వ సహవాసులైన ఐదుగురు బ్రాహ్మణులకు ఐదుగురు బ్రాహ్మణులు మొదటిసారిగా తను ఆర్జించిన జ్ఞానమును ఉపదేశించను దీనినే ధర్మచక్ర ప్రవర్తన అందరు నాటి నుండి కాశీ మగధ వైశాలి కపిలవస్తు మొదలగు ప్రాంతములను సందర్శించుచు సుమారు నలభై ఐదు సంవత్సరాలు ప్రభువులు పండితులు పామరులను భేదము లేకుండా తన ధర్మమును బోధించి వ్యాప్తి చేశాను ఇట్లు అనతి కాలముననే బుద్ధునకు వేల కొలది శిష్యులు ఏర్పడేవి వారిలో ముఖ్యులైన వారిని వారినందరిని సంగముగా నేర్పరిచి తన ఎనభై అవ ఏట మల్ల రాజధాని అయిన కుశీ నగరమున మల్ల రాజధాని అయిన కుసి నగరమున బుద్ధుడు నిర్మాణమును లేక మోక్షమును పొందాను అనగా క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై ఏడవ సంవత్సరమున బుద్ధుడు నిర్మాణమును పొందాను బుద్ధుడు ధర్మము సంఘము బౌద్ధులకు త్రిరత్నములు త్రిసరణ్యములు దిస్ ఈస్ ద అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ సెండ్ టు మీ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెస్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే